ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు ఇది ఒక చేదు దుర్వార్త. ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా లాగించే ఆహార ప్రియులకు ఇది ఒక భయంకరమైన నిజం. వెలుగులోకి వచ్చిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకుల నిర్వాహకం వింటే మీరే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ తాజా అయినది కాదు, నిన్నటిది మొన్నటిది కాదు, వారం రోజుల క్రితంది కూడా వాడతారు. చెడిపోయిన చికెన్ వెనిగర్లో ముంచి వాటి దుర్వాసన కస్టమర్కు తెలియకుండా చేస్తారు. చికెన్ రైస్ చేసేటప్పుడు పాడైన చికెన్కు కలర్ వాడి రంగు మారుస్తారు. ఆ కలర్ చేతికి రాసుకుంటే కడిగిన తరువాత వారం రోజుల వరకు ఉంటుంది. దీంట్లో వాడే సోయా సాస్ కాస్ట్ ఎక్కువ కాబట్టి దీంట్లో వాటర్ లేదా నిల్వ నూనెను కానీ కలిపి వాడతారు. వీటిలో వాడే వంట నూనె కూడా నాణ్యమైనది కాదు. కళాయిలో రైస్ అంటుకోకుండా ఎక్కువ మోతాదులో నాసిరకం నూనె పోసి తయారు చేస్తారు. కళాయిలను రోజూ శుభ్రపరచరు. ఏదేమైనప్పటికీ ఈ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుల స్వలాభం కోసం నాణ్యత లేని ఆహారం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారు. ఇవి తిని ప్రజలు క్యాన్సర్ మరియు జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్త పడతారని ఆశిస్తూ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి నాణ్యత లేని ఫుడ్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం. Thank you.